praise the lord hallelujah today's mass intentions are mass offer by p francis p margaret rani and family for the breaking of the curses and bondages of the family tree and for the repose souls of family members mass for the breaking of the curses and the bondages of the family tree and for the departed souls of the family members offered by Gangarapu Michael Raju Agatha and family mass offered by P Francis P Margaret and family mass offered by Gangarapu Michael Raju Agatha and family mass also offered for the good lady of good health by Arukya Sheela and family

వెళ్ళిదము ప్రమిదలతో ఈసుని సన్నిధికి చిగురించినశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనశాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనశాంతము దివ్యమైన స్నేహము శాంతిని చుదైవము దివ్యమైన స్నేహము శాంతిని చుదైవము చిగురించిన శలతో

ఈ నడు పూజను విన్న పల కొరకు అర్పిస్తూ ఉన్నాం మరణించినటువంటి డాక్టర్ మరుభూడి రత్నం యొక్క ఆత్మకు దేవుడి నిత్య విశ్రాంత దయచేయాలని పూజ నర్పిస్తూ ఉన్నాం ఏరో భాస్కర్ రెడ్డి ఏదో మేరు కుటుంబంలో దేవుడి శాంతి సమాధానం దయచేయమని వారి కుటుంబంలో మరణించిన ఆత్మలన్నిటి కొరకు ఈ పూజ నర్పిస్తూ ఉన్నాం మరణించిన ఆత్మలన్నింటినీ ప్రభుత్వ రాజ్యంలోనికి చేర్చుకోవాలని పూజ అర్పిస్తూ ఉన్నాం ఒక కుటుంబంలో మరణించిన సిస్టర్ తిలోపిల సిస్టర్ సర్ఫ్రీనా మదర్ మేరీస్టెల్లా ఆదూర్ జోస్పీనమ్మ అల్లమ్మ రెడ్డి వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలన్నిటి కొరకు దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ అర్పిస్తూ ఉన్నారు సుధాకర్ యాంతోనీ హ్యారీస్ సబాస్టిన్ ఆంతోనీ రాజు వారి యొక్క ఆత్మలకు దేవుడిని తీశ్రాంతిని దయచేయరని పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు ఉడుమల చిన్నప్ప చిన్నప్పరెడ్డి మేరీ మాగ్దలిన్ వారి యొక్క ఆత్మలకు దేవుడిని తీశ్రాంతిని దయచేయాలని పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు పవన్ వీళ్ళు పాల కొరకు ఈ పూజలు విశ్వాసంతో సాధించుకుందా पिता पुत्र पुत्रपवित्रात्मना ममुना मन प्रभुवै न येषु क्रिस्तुनि कृपा सर्वे स्वरुनि प्रेमा पवित्रात्मसहवासब

తల్లి తిరుసభ ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం లోకపరంగా మనం దీపావళి పండుగను జరుపుకుంటూ ఉన్నాం దీపావళి పండుగ ఈ లోకము దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటే ఆ దీపము క్రైస్తవ మనకు ఎవరయ్యా అంటే ఎస్సు ప్రభు పలికాడు నేనే లోకానికి వెలుగు నా ఎందు నడుచువాడు చీకటి నావును అనుభవించక వెలుగులో నడుచును తన జీవితం అంతా వెలుగుగా మారను తన జీవితం అంతా ప్రకాశవంతంగా మారనని ప్రభు పలికి ఉన్నాడు అవును ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి మనం మనకు పండుగ ఏమిటి ఆ క్రీస్తే మన వెలుగు ఆ వెలుగైనా దేవుని నువ్వు పట్టుకున్నావంటే వెలుగుగా మారిపోతా ఇదే ఈరోజు పండుగ మనకు నేర్పిస్తున్న సత్యం కాబట్టి ఆ వెలుగైనా ఆ క్రీస్తుని పట్టుకుందాం ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మన మీద మన కుటుంబంగా ఉండదని మాత్రం చదివిస్తుంది అవునక్రం షిం కళ్ళు మూసుకొని నడిచే దరద మీద పెట్టుకొని మరి దీపవళి పండుగ రోజున క్రీస్తే యొక్క దీపం క్రీస్తే నా వెలుగు నా కుటుంబానికి వెలుగు ఆయనే ఆయన వెలుగులో నడుస్తాను ఆ వెలుగుని నా కుటుంబము ప్రకాశించును నా బిడ్డలు ప్రకాశిస్తారు నేను ప్రకాశించను నేను కాంతివంతముగా జీవిస్తాను అని ప్రార్థన చేసుకుందాం ఒకవేళ వాళ్ళు తెలుసు తెలియకో ఏమైనా పాపములు చేసి ఉన్నట్లయితే వాటి మన్నించమని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుతాం సర్వశక్తి గల సర్వీశ్వర్ణి తోడు సహోదరి సహోదరులారా మీ చెంత పాపములను ఉప్పు కనిస్తున్నాను ఎలా తలంప చేతను వాక్ చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపంలో చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య అయిన పరిశుద్ధ మరియు మాతను సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రవ్వైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిమాలు చిన్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ మన్నించి మనందరినీ నిత్య జోములకు చేర్చులుగాక ఆమె ు హృదయములను ఓ దర్ప పంపబడిరా ప్రభువా దయచూపు ప్రభువా దయచూపుము పాపులను వచ్చిన క్రీస్తువా దయచూపుము దయచూపము మాకై మనమచ్చేయా పితకుడి పక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాపై దయచూ దయచూపము ప్రార్థించుదము పముధించుకు ప్రభువైన ఓ సర్వేశ్వర నిత్యము నిన్ను పూజించుటలోని మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు కనుక దివ్యకారుణ్యములో దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుతాము మొదటి పఠనము గారు రాసిన మూడవ లేఖ ఒకటో అధ్యాయము వచనములు ఐదు నుండి ఎనిమిది వరకు మొదటి పఠనము గారు రాసిన మూడవ లేఖ ఒకటో అధ్యాయము వచనములు ఐదు నుండి ఎనిమిది వరకు ప్రియమిత్రుడా సోదరులకు ముఖ్యముగా పరాయి వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకు తగినట్లుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గురించి దైవ సంఘం ఎదుట సాక్ష్యము ఇచ్చి ఇచ్చియున్నారు దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనింపుట యుక్తము ఏలైనా అన్యులు నుండి ఏమి తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరి కనుక మనము వ్యాపకములో తోటి పనివారమగినట్లు వారికి ఉపకారము చేయ బదులమై ఉన్నాము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ீவனதுே பிரி மதமுடு கிரீஸ்துவே ஆபு வாக்கு அமருத்தம அந்த மனசுல பங்கவ ஆ பிரபு வாக்கு அமருத்தம அந்த மனசுல பங்கவம் జీవనదుడు ఎవే క్రాంతి శాంతి కూచాడు కూర్చాడు అల్లెలుయాలు సత్యమునే బోధించాడు అల్లెలు అల్లెలు శాంతి క్రాంతి కూచాడు సత్యమునే బోధించాడు జీవము మనలో నింపాడు ఏ సుమార్గము చూపాడు జీవము మనలో నింపాడు సుమాగము చూపాడు జీవనాదుడు ఏ ప్రియమైన దేవుని ఇలాంటి ఇలాడు దిగుబడి పూజన ప్రత్యేక విధముగా ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి బ్రదర్ కళ్యాణ్ ఈరోజు మనకి మదరిపట్నం రోజు కూడా వాక్యాన్ని చదువుతున్నాడు మన కొరకు ఉదయమే లేచి చలికాలమైన కానీ దేవుని మీద దాహము కానీ మరి ఆ బ్రదర్ గారు ఉదయం లేచి మనకొరకు మరి పూజను ఏర్పాటు చేయటం యొక్క గుడిలో ఎంతో పనిచేసి మరి ఏ ఫాదర్లకి ఏ పూజ కావాలన్నా అరేంజ్ చేయటం మరి గుడిలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా తనే చూసుకుంటూ ఉన్నాడు మరి దేవుడు త్వరలోనే ఆ కుమారుడికి మంచి జ్ఞానమును తెలివితేటని దయచేసి బ్రదర్ గారు త్వరలోనే మంచి గురువయ్యి అభిషక్తుడై అనేకమైనటువంటి దేవుని బిడ్డలను ఆత్మలను కాపాడే బిడ్డగా నశించిపోతున్న ఆత్మల కొరకు దాహం కొని ప్రభు కొరకు దాహం కొని జీవించే బిడ్డగా ప్రభు యొక్క రాజ్యాన్ని ఈ బుహులు కట్టే బిడ్డగా దేవుడు ఆ కుమారుని మార్చి మరి తనకు అనుకూలమైన బిడ్డగా తను ఇష్టపడే బిడ్డగా మార్చుకోవాలని ప్రభు ఆ బిడ్డను మార్చాలని ఈ దేవుబల పురుషలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రత్యేక విధంగా బ్రద కళ్యాణి గారిని యొక్క వారి తల్లిదండ్రులు ఈ సమయంలో గుర్తు తెచ్చుకొని వారికి దేవుడు మంచి ఆరోగ్యంలో శాంతి సమాధానం దయచేయమని వారి కుటుంబంలో కావలసినటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి అవసరము తీర్చాలని తాను ఈ యొక్క గురుత్వ సేవలు తర్పీదులు మరి ఎటువంటి అండంగములు ఆటంకములు ప్రమాదములు సమస్యలు ఏవి లేకుండా తన యొక్క గురుత్వపు తర్పీదు చక్కగా మూడు పువ్వుల ఆరకాయలాగా చక్కగా కొనసాగి మరి త్వరలోని మంచి గురువయ్యి మరి మంచి సేవకుడుగా దేవుని సేవలో ఆయన ఉండేటట్లుగా దేవుడి యొక్క అపారమైన ప్రేమ అపారమైన కృప మరి బ్రదర్ కళ్యాణ్కు దేవుడు దయచేయమని తన ఆత్మ ఫలాలు వరాలతో దేవుడు కుమారుని దీవించమని ఇదే మనస్తత్వం కలిగి అందరేడేలా వినే విదీతలు కలిగి జీవించి కుమారుడిగా కష్టించి పట్టుదల కలిగినటువంటి బిడ్డగా దేవుడు కుమారుడు దీవించి ఆశీర్వదించాలని పరలోక జ్ఞానంతో నింపాలని దేవు బలిపూర్చిన ప్రత్యేకతముగా మరి ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న బ్రదర్ కళ్యాణ్ గారి కొరకు ప్రత్యేకతంగా అర్పిస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా ఈ రోజంతా బ్రదర్ గారి కొరకు ప్రార్థించండి బ్రదర్ కళ్యాణ్ మన సభలో బ్రదరు ఆ బ్రదర్ గారు విజయవాడ నుంచి బ్రదర్ గారి కొరకు ఈ రోజంతా మీ ప్రార్థనలో గుర్తించుకోండి బ్రదర్ గారు మంచి మరి గురువు కావాలని చేయండి ప్రభు మీతో ఉండనుగాక మీ ఆత్మతో ఉండనుగాక పీత లోకా గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభు ఆ మీ నామం గాక లోకాశేషము పద్దెనిమిదవ అధ్యాయము పరిశుద్ధ చనుములు ఒకటి నుండి ఎనిమిది వరకు ఎల్లప్పుడూ ప్రార్థన చలుపుటకు నిరుత్సాహులు కాకుండాటకు యేసు వారికి ఒక ఉపమానము చెప్పాను ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడని నా భయపడడు మానవులను లక్ష్య పెట్టడు అతడు ఒక వితంతువు ఉండెను ఆమె అతని వద్దకు వచ్చి నాకు న్యాయము చేకూర్చుము నా ప్రత్యర్థి నుండి కాపాడము అని తరచుగా చెప్పుకలిచిందది అతడు కొన్నాళ్ళు ఆమె మరణు పెడచెవిని పెట్టను కానీ అతడు నేను దేవునికి భయపడను మానవులను గౌరవింపను అయినను ఈ విధవరాలు నన్ను విసిగించి చిన్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టి బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చేదను అని తలంచాను యేసు ఇట్లా నేను ఈ అవినీతి పడిన న్యాయాధిపతి ఏమి పలికినో వింటిది కదా అట్లే ప్రేంభవల్లు తనకు మరుపెట్టుకును తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చగా ఉండునా వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చనని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషమూ మహిమ కలుగునుగా ప్రియమైనటువంటి దేవుని మిడలారా ఉదయకాల సమయంలో ఈ దిగుబలిపోతున చూస్తున్న మీ అందరికీ దేవుడు ఆశీర్వాదాలతో దేవునిలతో మిమ్మల్ని అందరినీ కుంభరింప చేయాలని మీ కుటుంబాలు ఈరోజు శాంతి సమాధానంతో నింపాలని ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న సత్యం అనగా మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి మనం చేసే ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అయి మన ప్రార్థన ఉండాలని ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు మనము మామూలుగా ఏం చేస్తామంటే చాలామంది మనలో ఒకసారి ప్రార్థిస్తాము మన జీవితంలో ఏదైనా సమస్య ఉన్నదంటే ఆ సమస్య కొరకు ఒకసారి ప్రార్థిస్తాం రెండుసార్లు ప్రార్థిస్తాం మూడు సార్లు ప్రార్థిస్తాం మహా అయితే నాలుగోసారి కూడా ప్రార్థిస్తాం నాలుగోసారి కూడా ఆ సమస్య దేవుడు తీర్చలేదంటే సతికిల పడతాం కృంగిపోతాం దేవుని మీద కోపగించుకుంటాం దేవుని మీద మనము దేవుని దూషిస్తాం అసలు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఒకసారి ప్రార్థన చేసినప్పుడు రెండుసార్లు మూడు సార్ మీరు మూడోసారి చేశాను కనీసం నాలుగోసారి కూడా నాలుగోసారి ఆయన నా ప్రార్థన వినకపోతాడా అసలు దేవుడు ఉన్నాడా లేడా అని మనం ప్రభుని దూషించే వారంగా ఉంటాం చాలామంది మనలో చేసేది అదేంటి కానీ ఈరోజు ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండడం అంటే ఎలా అనేది ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు మనము ఒకసారి రెండుసార్లు ప్రార్థన చేసి సతికలు పడతాము నిరుత్సాహపడతాము అలా ఉండకూడదని ప్రభు నేర్పిస్తున్నాడు మరి ఎలా ఉండాలంటే ఈరోజు వాక్యాలు మనం ఒక న్యాయాధిపతి తీర్పు తీర్చేటవాడు ఒక న్యాయాధిపతి ఒక గ్రామానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి ఉన్నాడు ఆయనకు దేవుడంటే భయం లేదు దేవుడి మీద భక్తి లేదు ఏదో లోకానుసారం జీవిస్తున్నాడు ఏదో ఆ గ్రామానికి న్యాయాధిపతిగా ఉన్నాడు తను చేసేది ఏమిటి ఈ బుబులు ఎవరికైనా తీర్పు తీర్చవలసి వస్తే ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చారంటే వారికి తీర్పు తీర్పు చెప్పి పంపించటం న్యాయం చేసి పంపించటం ఆయన చేసే వృత్తి ఇదే అయితే ఆయన దగ్గరకు ఒకరోజు ఒక వితంతు వచ్చింది భర్త లేనిటువంటి ఆమె పిల్లలను కలిగి అనేక జీవితాన్ని గడుపుకుంటూ ఉంది పేదది పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక విధవరాలు మరి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది ఒకరోజు వచ్చింది అయ్యా నాకు న్యాయం చేయండి నేను నేను చూస్తే పేదరాలను నాతో గౌడవపడైనటువంటి ఆమె ఉన్న సంపన్నురాలు ధనవంతురాలు కాబట్టి న్యాయం ఆమె వైపు ఉంటుందని నాకు తెలుసు ఎందుకంటే ధనవంతురాలు ఆమె డబ్బుతో ఇదేనైనా కొనగలదు అందుకని నీకు ముందుగానే మీ దగ్గరికి వచ్చానయ్యా నాకు న్యాయం కావాలయ్యా నేనే తప్పు చేయలేదు తప్పంతా ఆమెదే కానీ ఆమె ఆ మీద నిందలు మోపుతుంది నాదే అదే తప్పు అని చెప్తుంది అందుకని వచ్చేసి చెప్తున్నానయ్యా ఇది జరిగింది ఓ న్యాయాధి న్యాయమూర్తి నీవే న్యాయం చేయాలయ్యా అని మారుపెట్టింది ఈ న్యాయాధిపతి మొదటిగా వచ్చినప్పుడు అక్కడ చేయాల పంపించండి పంపించండి నా దగ్గర వచ్చి పంపించండి ఏమి తిండి తలనొప్పి కొంత పంపించాను అన్న ఆమె వెళ్ళింది మళ్ళా రెండవ రోజు వచ్చిందండి అదే సమాధానం మూడో రోజు వచ్చింది నాలుగో రోజు వచ్చింది ఇలాగ పదే 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 రోజు రావటం ఆ సమయానికి రోజు అదే అడగడం రోజు అడగడం రోజు అడగడం అదే సమాధానం ఇవ్వటం ఇలాగా ఆమె రోజు అడిగిందండి ఆమె జీవితంలో అడగటములు ఆమె అలసిపోలేదు న్యాయమూర్తి వెళ్ళిపోమన్నాడు కదా నాకు న్యాయం చేయను అడుగు అని చెప్పి వేరే న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాల సరే ఆయన ఎవడన్నాడు కదా పర్లేదు నువ్వు నేను వెళ్ళిపోతాను ఆమెతో గొడవ పడతాను లేకపోతే వేరే వేరే ఎక్కడొక్కడికి వెళ్తాను డబ్బు పెట్టి వారిని నాకు న్యాయం చేయమని అడుగుతానని ఆమె అనలేదండి ఆమె ఏం చేసింది పర్వాలేదు ఆయన ఈరోజు చేయడం రేపైనా చేయాలి చేసి తీరుతాడు అని పట్టుదల కలిగి ఆమె రోజు ఆమె మర మరలో పట్టుదల కలిగి ఉన్నది ఆమె అడగడంలో పట్టుదల కలిగి ఉన్నదండి మేమైన దేవుని బిడ్డలారా ఆ పట్టుదల ఆమె ప్రార్థనలు పట్టుదల కలిగి ఉన్నది కావునా ఆమె నిలుస్తా ఆయన నో అని చెప్పినప్పుడు నేను చెయ్యను నీకు న్యాయాన్ని చేయలేను అని ఆయన అనినను ఆమె నిలుస్తా ఆయన ఇచ్చే వరకు ఆ న్యాయమూర్తి న్యాయం చెప్పే వరకు న్యాయం తీర్చే వరకు ఆ విత్తంతవు ఆయన దగ్గరికి వెళుతూనే ఉన్నది వెళుతూనే ఉన్నది అడుగుతూనే ఉన్నది అడుగుతూనే ఉన్నది ఆయన ఏమన్నాడు తెలుసా నాలుగవ వచనం చదువుదాం పద్దెనిమిది నాలుగో వచనం అతడు అప్పుడు ఆ న్యాయమూర్తి కొన్నేళ్ళు ఆమె కొన్నేళ్ళు ఆమె మరొట్టు మరో మరచే పెడచేవిని పెట్టి కొన్నాళ్ళు కొన్ని రోజులు ఏమి చేశాడంటే ఈ విధవ రోజు వచ్చింది రోజు వచ్చి అడుగుతుంది అయితే ఆయన ఏమనుకున్నాడు నేను దేవునికి భయపడను ఎవరికి భయపడను కానీ ఈమె నన్ను విసిగిస్తుంది కాబట్టి ఈమె నేను న్యాయం తీర్చేస్తాను చదవండి కానీ అతడు కానీ అతడు నేను దేవునికి భయపడను నేను దేవునికి భయపడను మానవులను గౌరవింపను మానవులను గౌరవింపను ఆయనను ఆయనను ఈ విధవరాలు ఈ విధవరాలు నన్ను పీడించుచున్నదందున నన్ను పీడిస్తుంది కావునా ఆమె పదే పదే ఆమె పదే పదే వచ్చి నన్ను బాధింప పెట్టడుకై వచ్చి నన్ను బాధిస్తుంది కావునా ఈమెకు ఈమెకు న్యాయం చేకూర్దును న్యాయం చేకూర్తాను అని తలంచను అని తలంచాడు చూడండి ఈ విధం రోజు నన్ను విసిగిస్తుందండి రోజు నాకు చిరాకు రప్పిస్తుంది ఈమె తలనే ఈమె నుంచి నేను తప్పించుకోవాలంటే ఈమెకు న్యాయం చేసి వదిలేస్తా ఇదిగోమ్మా న్యాయం చేస్తాను తీసుకో వెళ్ళు నన్ను డిస్టర్బ్ చేయక అని చెప్పేస్తాను ఈమెతో నేను పడలేకపోతున్నాను అని ఏం చేశాడు ఆమె పదే పదే అడగడం వల్ల ఈమెం చేసిండు ఆయన మంచి న్యాయమూర్తి కాకపోయినా లేచి ఆమెకు న్యాయాన్ని తీర్చాడు దేవుని ఆమె ఆయన వినాలని లేకపోయినా పదే పదే అడగడం వలన ఈయన మనస్సు మార్చుకున్నాడు ఆమె ప్రార్థనలో మార్పు రాలేదు కానీ ఈయన తలంపులో మార్పు వచ్చింది మన ప్రార్థన ప్రభు మనస్సు మార్చును మన ప్రార్థన ప్రభు యొక్క మనస్సును విరచును మన ప్రార్థన ప్రభు యొక్క తలంపలను మార్చను చూశారండి ఆ న్యాయమూర్తికి ఈమెకు సహాయం చేయాలని ఈమెకు న్యాయం చేయాలని ఆశ లేదు అని పదే 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 అడగడింది కావుననే ఆమె నుంచి ఆమె ప్రార్థన విన్నాడు ఆమె విని ఆమెకు న్యాయాన్ని చేశాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు కూడా మనం ఒకసారి రెండుసార్లు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు సమాధానం రాకపోతే నిరుత్సాహం పడడానికి కాదు దేవుడు మనం చేసినది ప్రభు మన నుంచి ఆశస్తిది ఏమిటి పదే పదే ఆ వితంతు అడిగినట్లుగా అడగాలి నీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం కొరకు ఒకటి రెండు పూజలు పెట్టించి ఆపడం కాదు ఒకటి రెండు సార్లు ఫాదర్ మాకు నాకు ఉద్యోగం లేదండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను నా ఉద్యోగం కోసం ప్రార్థించేయండి అని చెప్పేసి అడిగి వదిలిపెట్టడం కాదు నీవు కూడా ప్రతిరోజు ప్రార్థించాలి అభిమాను తెలిసి ఎలా ప్రార్థించాలంట ఏడవ వచ్చిన చదువుదామా ఎలా ప్రార్థించాలంట తన బిడ్డలు అట్లే అట్లే భవళ్ళు తనకు మొరపెట్టుకొను తన మొరపెట్టుకొను తన ప్రజలకు ప్రజలకు దేవుడు దేవుడు న్యాయం చేకూర్పక ఉండునా న్యాయం చేకూర్పక ఉండునా చూడండి ప్రియమేవుని మండలారా అని పలుకుతున్నాడు నా బిడ్డలు రేయం భవళ్ళు అనగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నాకు మొరపెట్టే వారిగా వారు ఉండాలి అలా ఉన్నవారికి వారి ప్రార్థన నా పడను వారి ప్రార్థన ఆలకించబడను అని ప్రభువు తన వాక్యము ద్వారా పలుకుతున్నాడని మనం ఏదో పేరుకు ఏదో ప్రార్థన చేసామన్నట్టుగా ఉండకూడదు నీకు నిజంగా ఏదైనా దేవుడి నుంచి కావాలంటే నీకు నిజమగా దేవుడి నుంచి సహాయం కావాలంటే నీ సమస్యలు పోవాలంటే ఆ సమస్య పెట్టి ప్రభువు ముందు మోకరించి ఆ రోజు అన్న ఏ విధంగా అయితే ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రము దేవుని సన్నిధికి వచ్చి మోఖరించి కన్నీరు కార్చి ప్రార్థించింది ఆమె ప్రార్థన దేవుని యొక్క మనసు మార్చింది ఆమె ప్రార్థన దేవుని తలంపులు మార్చి ఆమెకు దేవుడు అన్నంటి బిడ్డను అనుగ్రహించాడు ఆమె గుడ్రాలే అని గుడ్రాలని చెప్పేసి వెక్కి వెక్కి కూర్చొని ఏడవలేదు నా జీవితం వింతే ఒకటే సార్లు ప్రార్థన చేసి నా ఇంకా నా ప్రార్థన ఆలకించాలని ఆమె అనుకోలేదు ఈ యుద్ధంతో కూడా ఇదిగో న్యాయమూర్తి ఇక నాకు సహాయం చేయడలే అని అనుకొని ఆ నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోలేదండి నీ జీవితంలో కూడా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తానో ఆత్మపరిసం చేసుకో నువ్వు దేవుని అయితే ఎలా ఉండాలి నీ ప్రార్థనలో నిరుత్సాహం ఉండకూడదు నీ ప్రార్థనలో అవిశ్వాసం ఉండకూడదు నీ ప్రార్థనలో బలహీనత ఉండకూడదు నీ ప్రార్థన ఎలా ఉండాలి బలమైనదిగా ఉండాలి నీ ప్రార్థన ఎలా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి నీ ప్రార్థన ఎలా ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి నా దేవుడు ఈరోజు చేయలేదా రేపు నా ప్రార్థన వింటాడండి కాకపోతే ఏదో ఒక రోజు నా నా ప్రార్థన నా దేవుని చెవికి చేరడా ఆయనే నా ప్రార్థనకు జవాబిస్తాడు ఎవరు ఎన్ని చెప్పిన వాడిని వినకో నీవు నీ దేవుడు పట్టుదల కలిగి ప్రార్థించు నీవు సంపాదిస్తావు దేవుడిని కోరికను తీరుస్తాడు దేవుని సమస్యను తీరుస్తాడు ఆయన నీ ప్రార్థన వినడంలో ఆలస్యము చేయడు కాకపోతే నీవు ఎలా ప్రార్థిస్తున్నావో గుర్తుపెట్టుకోవాలి నిరుస్తాహ చెందుకుని ప్రార్థనలో ప్రార్థన ఆలకించబడలేదని ఒకరోజు రెండు రోజులు ప్రార్థన చేసి అలసిపోయి నేను నేను నిరుస్తా పడకు ధరని తెచ్చుకో నా దేవుడు వింటాడు అనే విశ్వాసం నీ ప్రార్థనలో ఉండాలా ఈరోజు లేదా రేపైనా వింటాడు ఎల్లుండి అయినా వింటాడు వినటములో దేవుడు మాట తప్పడు మన దేవుడు మాట ఇచ్చేవాడు కానీ మాట తప్పని దేవుడు అందుకని వాక్యంలో వింటున్నామండి రోమిలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం రోమిలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ మీ నిరీక్షణలో ఆనందింపుడు మీ నిరీక్షణలో ఆనందించండి కష్టములో కష్టములో ఓర్పు వహింపుడు ఓర్పు వహింపుడు సర్వదా ప్రార్థింపుడు ప్రార్థింపుడు చూడండి రోమిలకు పన్నెండు పన్నెండులో పునీత పౌలు పలుకుతున్నాడండి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు సర్వదా ప్రార్థించండి మీరు ప్రతినిత్యము ప్రార్థించే బిడ్డలుగా మీరు జీవించాలి అని పౌలు పలికి సర్వదా ప్రార్థించే వారిగా ఉండాలి అప్పుడేమవుతుంది దేవుడు యొక్క మన ప్రార్థన ఆలకించబడుతుంది దేవుడు చెవికి మన ప్రార్థన చేరుతుంది మన సమస్యలు తీరుతాయి మన బాధలు తొలగిపోవును అదే పౌలు పలికి ఉన్నాడు సర్వదా ప్రార్థించండి అంటున్నాడు ఇంకా పౌలు ఏమన్నాడు మద్ర తెస్సులోనిక ఐదవ అధ్యాయము పదహార వచనములో ఆయన మరలా మనకు తెలియపరుస్తున్న సత్యం ఏమిటి విందాం మొదటి తెరస్సులోనిక ఐదు పదహారు సంతోషముగా ఉండండి సదా ప్రార్థింపుడు సదా ప్రార్థించండి చూడండి రెండవసారి కూడా ఆయన అంటున్నాడు సర్వదా ప్రార్థించండి నిత్యము ప్రార్థించే బిడ్డలుగా నువ్వు మారాలి ఏదో నామ మాత్రానికి ఉదయమే లేచి ఒకటి రెండు రోజులు మా డాడీ చెప్పాడు మా ఫాదర్ చెప్పాడు మా విచారణ ఫాదర్ చెప్పాడు కాబట్టి ప్రార్థిస్తా అయిపోయింది దేవుని బిడ్డ అలా నువ్వు ఏదో పేరు తగిన పేరుకు లేకపోతే నలుగురు నలుగురు కోసము లేకపోతే నీ బంధువుల కోసం తల్లిదండ్రుల కోసం ప్రార్థించేవాడిగా ఉన్నావా అటువంటి ప్రార్థన దేవుడి ఇష్టపడరండి నామ మాత్రమో ప్రార్థన పరుడిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజే ప్రభు పలుకుతున్నాడు కుమార్ అటువంటి ప్రార్థన నా దగ్గరకి చేరదు నిత్యము ప్రార్థించే వాడిగా ఉండాలి నిత్యము మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కాచే బిడ్డగా నువ్వు మారినప్పుడు అటువంటి ప్రార్థన నా చెవికి చేరుతుంది అప్పుడు నీ జీవితంలో గొప్ప కారణం జరిగినని మన దేవుడు పలుకుతున్నాడు అందుకని ఏసయ్యమన్నాడంటే సయ్యమన్నాడంటే సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఆయన పలికి ఉన్నాడు విందాం మత్తాయి విశేషం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనం మీకు విశ్వాసం ఉన్న ఎడల వినండి మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను మీరు ప్రార్థనలో ఏమి అడిగినా దానిని పొందుదురు దాని మీరు పొందుదురు చూడండి అనగా నీ ప్రార్థన ఒట్టిగా పెదవులతో ఉండే ప్రార్థనగా ఉండకూడదండి కొంతమంది ప్రార్థన చేస్తారండి ప్రభా ప్రభా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ప్రభ నాకు అది నాకు అది నాకు ప్రభు నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి ప్రభ నా కుటుంబాన్ని దీవించండి పైపైన పైపైన ప్రార్థన అందుకనే ప్రభు అన్నాడు మీరు పరిసయ వలె ధర్మశాస్త్ర బోధకుల వలె వీధులలో నిలబడి హలుడుయా స్తోత్రం హలుడుయా నిస్సూత్రం అంటే నలుగురు చూచేవారిగా మీరు ప్రార్థించకండి నలుగురు మెప్పు పొందడానికి ప్రార్థించేవారుగా మీరు ఉండకూడదు మీరు ఎలా ప్రార్థించాలనరా మీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి పట్టుదల కలిగి జీవించాలి నా ప్రార్థన ప్రభు వింటాడండి ఆ వితంతువు ఏమనుకున్నది ఆ వితంతువులో ఆ వితంతువు ప్రార్థనలో విశ్వాసం ఉన్నదండి ఆమె నమ్మకము కలిగి ప్రార్థించింది ఆమె ప్రార్థనలో నమ్మకము విశ్వాసము కలిగి ఆమె రోజు మారపెట్టింది న్యాయమూర్తికి నీ ప్రార్థన కూడా నీ ప్రార్థనలు కూడా విశ్వాసం ఉండాలి నీ ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా నీ ప్రార్థన విశ్వాసం కలిగిన ప్రార్థనగా ఉన్నదా లేదా అవిశ్వాసం కలిగిన ప్రార్థనగా ఉన్నదగా ఏదో ప్రభా దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రభా నా బిడ్డలను దీవించండి అనే ఉన్నదా ప్రభా నా బిడ్డలను దీవించు నువ్వు చేస్తావయ్యా నా బిడ్డలకు ఉద్యోగం ఇస్తావు నా బిడ్డల బంగారు భవిష్యత్తును ఇస్తావు నువ్వు వాగ్దానం చేసావు కదా ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా నువ్వు మాట తప్పని దేవుడవు అని ఎలా ఉండాలి నీ ప్రార్థన విశ్వాసం ఉండాలని ప్రార్థనలో ఏమిటి విశ్వాసం నేను ప్రార్థిస్తే నా దేవుడు సమాధానం ఇస్తాడు నేను ప్రార్థిస్తే నా దేవుడు నా ప్రార్థనలకు ఇస్తాడు అందుకని వాక్యం పలుకుతుంది ఇరుమియా గ్రంథము ముప్పి మూడవ అధ్యాయము మూడవ వచనంలో ప్రభు ఏం పలికాడంటే ఆ ముప్పి మూడు మూడవ వచనం విందాం నీవు నన్ను పిలితేవేని నీవు నన్ను నేను జవాబు జవాబిత్తును నేను నీకు జవాబిస్తానయ్యా చూడండి ఏమంటున్నాడు ఇదిగో నువ్వు ప్రార్థించావంటే నేను నీకు నీ ప్రార్థన ఆలకిస్తా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన నేను సమాధానమిస్తా ప్రార్థనకి ఆ నీ వెరుగునే మహా సత్యములను నీవు ఎరగలేని మహా సత్యములను అద్భుత విషయములను అద్భుత విషయములను నేను నేను నీకు తెలియపరుస్తాను చూడు నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నా కుమారుడు కుమార్తె నీవు నాకు మరపెట్టి నీవు ఆర్నిషలు ప్రతినిత్యము సర్వదా నువ్వు నాకు మరపెట్టావంటే నీ ప్రార్థన విశ్వాసం కలిగిన ప్రార్థనగా ఉన్నట్లయితే నీ ప్రార్థనలో విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించేవాడిగా ఉన్నట్లయితే ఏమవుతుంది నువ్వు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థనకి వెంటనే నీకు సమాధానం ఇస్తాను నీ ప్రార్థనకి సమాధానమే కాకుండా నీవు ఎరుగైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు జరిపిస్తాను అద్భుత కార్యాలను చూస్తావు నీ కళ్ళతో ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా

ఏ ఏ విధమైన కోరినచో ఏ ఏమైనా కోరినచో ఆయన తప్పక మనకు ఆయన ఎందు నమ్మకము కలదు మనకు ఆయన ఎందు నమ్మకము కలదు ప్రేమైన దేవుని బిడలారా అనగా మనము ప్రభుని ఏం అడగాలన్నా మన ప్రార్థనలో నమ్మకం ఉండాలి నమ్మకమైన ప్రార్థన విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన అవి తంతువు ప్రార్థన విశ్వాసం ఉన్నది అన్నా ప్రార్థనలో కూడా విశ్వాసము కలిగి ఉన్నది అలనాడు దావీది ప్రార్థనలో విశ్వాసం ఉన్నది అందుకని వారి ప్రార్థనని దేవుడు ఉన్నాడు వారి సమస్యలను తీర్చాడు నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలు నీకున్న బాధలు నీకున్న వ్యాధనలు శ్రమలు నీకున్న కోరికలన్నీ కూడా తీర్చబడాలంటే నీ రోగాలు పోవాలంటే నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించాలంటే నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి నీ ప్రార్థనలో నమ్మకం ఉండాలి అప్పుడేమవుతుంది ఆ ప్రార్థన ఫలించును ప్రభు పలుకుతున్నాడండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా చివరిగా మనం చూస్తూ ఉన్నాము మొదటి పేతరు ఐదు ఏడవచనము వచనం ఆయన ఆయన మిమ్మల్ని గురించి మిమ్ము గూర్చి శ్రద్ధ వహించను శ్రద్ధ వహించును కనుక కనుక ఏం చేయాలి మీ విచారములన్నీయు విచారములన్నీయు ఆయనపై మోపుడు ఆయనపై మోపాలి ప్రార్థన ఏమిటి మన సమస్యలన్నీ ఆయన మీద మోపటం మన సమస్యలన్నీ ప్రభు ఇది నా సమస్య ప్రభు ఇది నా బాధ ప్రభువా నా ఇక్క ఈ శ్రమ ప్రభు నాకు ఈ బాధలు ఉన్నాయి నా కుమారుడి బాధలవి ప్రభు నా బిడ్డల బాధలు ఇవి ప్రభు నా భర్త బాధ ఇది నా భార్య బాధ ఇది ప్రభువుకు అర్పించాలి మన యొక్క సమస్యలను అప్పుడేమవుతుంది ప్రభు వాటిని స్వీకరిస్తాడు స్వీకరించి ఏం చేస్తాడంట మన మీద శ్రద్ధ వహిస్తాడు శ్రద్ధ వహించడం అంటే మన బాధలను తీరుస్తాడు మన వేదలను తొలగిస్తాడు మన శ్రమలను తొలగిస్తాడు మన రోగాలను వ్యాధులను అన్నింటినీ నయం చేస్తాడు ఎందుకంటే ఆయన మన తండ్రి మన దేవుడు తన బిడ్డలను అర్థం చేసుకుంటాడు చాలామంది ఏం చేస్తామో ప్రార్థన అంటే ఇవేమి గుర్తుపెట్టుకోము దీవించండి ప్రభా దీవించండి దేవా దీవించండి ఇది ప్రార్థన అంటే ఏమిటి మనలో ఉన్నవి ప్రభుకివ్వాలి ప్రభుల్లో ఉన్నవి మనకు వచ్చును మనలో దుఃఖము బాధ వేదనలన్నీ కూడా ప్రభుకు అర్పించాలి అదే పేతురు చెప్పాడు అప్పుడేమవుతుంది ప్రభుల్లో ఉన్న శాంతి ప్రభుల సమాధానం ప్రభులు ఉన్నటువంటి ఐశ్వర్యం ప్రభుల్లో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడు మనకి ఇచ్చను ఇదే ప్రార్థనం సత్యాన్ని తెలుసుకుని మనందరము కూడా ఈ దిగుబలి పూజలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుందాం ఆమె ఈరోజు ప్రత్యేక విధముగా మన చిన్నారి బిడ్డలు రక్షణ దీపం పిల్లల పిల్లల కొరకు ప్రార్థించుద్దాం ఈరోజు దీపావళి జరుపుకునేటువంటి సమయంలో దేవుడు వారికి వెలుగుగా ఉండి వారి జీవితాలు ఫలించే జీవితాలుగా వారి జీవితంలో ఒక వెలుగును దయచేయమని వారికి మంచి ఆర్యాగ్యములను ప్రసాదించమని మన రక్షణ దీపం పిల్లల కొరకు ప్రత్యేక విధంగా ఈ దీవి బలి పూజలు ప్రార్థన చేద్దాం మరి ఆ పిల్లలను మరి ఆహర్నిచ్చేలో చూసుకుంటున్నటువంటి రజినమ్మ కొరకు అక్క కొరకు ఇంకా ఎవరైతే వారికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడుతున్నారో వారందరి కొరకు ఈ దీవి బలి పూజలు ప్రార్థన చేద్దాం ప్రభు అంకితము ము ప్రభు సేవలో నా జీవితం సేవలో నా జీవితం చేకునము మోదముతో చేకునము మోదముతో నా సర్వము నా సర్వము సహోదరి సహోదరులారా నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వీశ్వరునికి అంగీకారము గట్లా ప్రార్థింపము ప్రభువాత తన నామస్తి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సర్వ ప్రయోజనము కొరకును నీ కనకరముల ద్వారా ఈ బలిని గాక హో ప్రభువా మహావైభవంతో నిన్నున్నా నీ సమక్షములో మేము అర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభు మీతో ఉండనుగాక మీ ఆత్మతో గాక మీ మనస్సులను ఉన్నత మనకు త్రిప్పుము ప్రభు వైపుకు త్రిప్పి ఉన్న మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం ఎందుకనగా నీవు లోకముని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించేదివి పాపము మినహా అన్ని విషయములలోనూ అతను మామూలు జీవించినట్లు చిత్తగించేదివి ఈ విధముగా నీ కుమారుని ఎందు నీవు ప్రేమించిన దానిని మా ఎందునో ప్రేమింపు మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మనలా పొందగలుగుచున్నాం కావున ప్రభువా మేము నీకు వందనములు అర్పించచ్చు నూతన సమేతముగా నేను స్థుతించుటా ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరులు పవిత్రులు 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 పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున ఊసాన్న ప్రభువు నామమును వేయించేవారు ధన్యులు మహోన్నతమున ఊసాన్న ఓ ప్రభువా నిగా పవిత్రుడవయ్యా సర్వ పవిత్రతకు ఓటయు నీవే కావున తండ్రి నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని మ్రతమాలుచున్నాం ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన అయిన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యలకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము ఎలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధమున నే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు ఎలా ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రం ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము స్వామి మరణము చాడదము మరలా మీరు వచ్చే వరకు కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్ర సమర్పిస్తున్నాం నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చీటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాం క్రీస్తు శరీర రక్తమైనది పాలు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకను ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని మా తుమ్మ వాళ్ళగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరుపులను చేయము ఉత్తానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికన ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం మంచుకొనము వాడిని ప్రకాశమునకు చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కనితలికి మరే మాతతోను పునీత భూస్తులతోనూ అతని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు గేసు క్రీస్తు ద్వారా నేను స్థుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితే సర్వేశ్వర పవిత్రాత్మద్కమైన మీకు యుగ యుగములు గౌరవ ఆమె అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో జపించుదాం పరలోకమందు మీ నామము పూజింపబడను గాక మీ రాజ్యము మాకొచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నిరవేయినట్లు భూలోకమందు ముందు గాక నానాటికి కావలసిన మాయనము మాకు నీటుకోవండి మా యధాపులను వారిని మీరు మా మాపులను మీరు మరణించండి మమ్మ శోధన ప్రవేశ కీడల నుండి మమ్మ రక్షించండి ఓ ప్రభు వారిని మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదించు నీ దయాగ్రహం వలన పాపముక్తులను చేసి అన్ని కలుతల నుండి సర్వదా కాపాడు మేము మోక్షానందమును మా రక్షకుడు నేసు క్రీస్తుని యొక్క ఆగమును చిన్నాను నా శాంతిని మీకు ఇచ్చు చిన్నాను అని అపోస్తులతో వసించిన ప్రభు అనే మా పాపని లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక మీ ఆత్మతో ఉండనుగాక ఒకరికి ప్రభు ఇచ్చి సమాధానాన్ని తెలుపుకుందాం సర్వేశ్వరుని గొరపిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించభువ మాకు దైచ్యూపము సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించభువ మాకు చూపుము సర్వేశ్వరుని గొరపిల్ల లోకం యొక్క పాపలను ప్రహరించి ప్రవ్వా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొరపిల్ల ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె నీ ప్రార్థనలో విశ్వాసం నీ ప్రార్థనలో పట్టుదల కలిగి నీవు క జీవించావంటి నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు ఆయన పలికినటువంటి ఈసయ ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము ప్రవ్వా మీ నాయన కానీ మీరు ఒక మాట మొలికిన ఆత్మ స్వస్థత పొందుతను క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య చేర్చును గాక ఆమె స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభువిందుల పాల్గొనరే స్నేహితుడా ఓ ప్రభు ప్రభువిందులు పాల్గొనరే పాపో చరణమెగా గావించి ప్రభు వెలుగును నీలో నింపం పాపో చరణమెగా గావించి ప్రభు వెలుగును నీలో నింపం स्नेहितु ओ क्रैस्त प्रभुविन्दु पाल्नर రొట్టెను తృంచినప్పుడు శిష్యులు ఎస్ ప్రభువును గుర్తించరి ప్రార్థించదము ఓ ప్రభువా నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి ఇది ఇది మాయందు నీ ఏడల గల భక్తిని అధికము చేయునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి ఆమె ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమె దివ్య బల పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలోనూ సేవలోను జీవించండి సర్వేశ్వరునికి వందనములు సుందరమైన మోక్షారాగ్ని మాత వందనం సుందరమైన